ఇంకోటి మేడం, ఇప్పట్లో చాలా వరకు తెలియని వాళ్ళు అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అమౌంట్ పడిపోతుంది ఒక నెంబర్ చేంజెస్ వల్ల. కాకపోతే వాళ్ళు సెండ్ చేయమంటే వాళ్ళు అమౌంట్ సెండ్ చేస్తలేరు, ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకో? వెంటనే బ్యాంకు కంప్లైంట్ చేయాలి. ఓకే, అది కూడా వచ్చింది. వెంటనే బ్యాంకుకి ఒక నంబర్ వస్తుంది, బ్యాంక్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి ఫోన్ చేసి బై మిస్టేక్ ఇలా పడిపోయింది అని మన ఫోన్ నుంచే చేసేసుకుంటే రిటర్న్ బ్యాక్ మనకి డబ్బులు వచ్చేస్తాయి. దానికి ఇంత సర్టెన్ పీరియడ్ అని ఉంటుంది, ఆ దాంట్లో వేసుకోవాలి. నేను నెమ్మదిగా చేస్తాలి అంటే అవ్వదు, విత్ ఇన్ అవర్స్లో పని అయిపోవాలి. మన డబ్బు కదా, ఏదో 100-200 అంటే ఓకే, ఒక్కొక్కసారి లక్షలు లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అలాంటప్పుడు మీరు ఆ స్క్రోలింగ్ వాళ్ళ బ్యాంక్ ఫోన్ చేస్తే ఏం చేయాలి అనేది మనకి చెప్తారు కదా, ఆ నంబర్లు ఉన్నాయి, ఆ నంబర్కి ఫోన్ చేస్తే నీ డబ్బు వెంటనే మీకు పడిపోతుంది. ఇది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది తెలియక ఫోన్ నాకేయమంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. నేను అన్ని చెప్తున్నాం కదా, ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయో దానికి కట్టడానికి మన వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. సో బ్యాంకర్స్ కూడా ఇలాగ చెప్తున్నారు, ఆ నంబర్స్ మీరు బ్యాంకు ఫోన్ చేసుకోనుకుంటే వాళ్ళు చెప్తారు, చెప్పిన వెంటనే ఆ నంబర్ డైల్ చేసి మీకు ఏదో సమ్ కోడ్ ఇస్తారో ఆ కోడ్ నొక్కగానే మీ అమౌంట్ ఎవరి అకౌంట్కి అయితే వెళ్ళిందో బ్యాంకర్కి తెలిసిపోతుంది, ఆ అకౌంట్ నుంచి వెంటనే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇదంతా బ్యాంక్ వాడే తెలుస్తుంది, బ్యాంకు ద్వారా జరిగిపోతుంది, వాడికి కూడా అనుమతి లేకుండానే జరిగిపోతుంది. ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందో అది ఇచ్చేస్తా, ఎంత వాళ్ళకి తెలియదు. అవును, అసలు ఎవరి పేరున వెళ్ళిందో వాడికి కూడా తెలియదు అనమాట, అంత షడన్ గా వచ్చేస్తుంది. ఓకే, అది అందుకే చూడు, ఇప్పుడు మనం ఈ ఫోన్పేలు జీపేలు చేస్తాం కదా, లిమిట్ పెట్టారు 20,000 or 40,000, అంతకు మించి చేయడానికి ఉండదు లిమిట్. అది మళ్ళీ చేయాలి అంటే యోనో యాప్ చూసుకోవాలి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఈ గ్యాప్ లోనే మనం వాళ్ళకి కంప్లైంట్ చేసామంటే రిటర్న్ వచ్చేస్తాయి. ఇంకోటి మేడం, చాలా వరకు 15th August వస్తే ఖైదీలను విడుదల చేస్తుంటా అంటారు, ఏ సెక్షన్ ప్రకారం అమ్మా ఇది ఎందుకు చేస్తారు, అది ఎందుకు ఆ చట్టం అనేది? వాళ్ళ సత్ప్రవర్తన బట్టి 15th August అవనండి, 26th January అవనండి, ఇయర్స్ టుగెదర్ వాళ్ళు లైఫ్ ప్రిజన్మెంట్ పడిన వాళ్ళు ఉంటారు, ఇంప్రిజన్మెంట్ లైఫ్ పడిన వాళ్ళు ఏంటంటే చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చాలా సత్ప్రవర్తన అంటే పన్ని. ఇప్పుడు సత్ప్రవర్తన అంటే వాళ్ళు అందులో ఉండి వాళ్ళు మారిపోతారు, వాళ్ళు మారిపోయారు అని వాళ్ళకి నిర్ధారించుకున్నాక వాళ్ళు వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఎంతైనా 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 2 ఏళ్ళు ఉంటుంది, ఈ లోపల వాళ్ళని బయటికి పంపించేస్తారు. అంటే వాళ్ళు ప్రవర్తన మారిన తర్వాత, ప్రవర్తన మాని తర్వాత ఏజ్డ్ పర్సన్స్ అవుతారు. అంటే 15th August కి 26th January కి ఇవి రెండు తీసుకోవడం జరుగుతుంది అనమాట, వీళ్ళని ఫ్రీ చేయడం అనమాట. అది ఏంటంటే ఏజ్ ని పరిగణనలో తీసుకుంటారు, ఒకవేళ చూడు 35 ఇయర్స్కి వచ్చాడు, 10 ఇయర్స్ 45, ఆ లోపల ఉండి వాడు మారిపోతాడు, వచ్చిన తర్వాత బయట జనజీవన స్రవంతిలో కలిసి ఇటువంటి మళ్ళీ క్రైమ్స్ చేయడానికి ఆస్కారం లేదు అని అన్న వాళ్ళనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, ఒకప్పుడు చూస్తే కనుక ఒక ఖైదీని ఉరి శిక్ష చేసేవారు, ఇప్పట్లో ఉన్నాయమ్మా చాలా వరకు తగ్గించారా లేకుంటే కంపల్సరీ ఉరి శిక్ష చేయడం? తగ్గించారు అని అనడానికి లేదమ్మా. ఓకే, ఉన్నాయి, కాకపోతే ఏంటంటే బాగా క్రిమినల్స్ ఉంటారు చూడు, మన అప్పుడు బాంబే బ్లాస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే తప్ప అంత ఈజీ, దానికి కూడా చాలా పర్మిషన్స్ కావాలి. అలాగ ఉంటేనే ఎన్కౌంటర్స్ జరుగు, ఎందుకు మనకి వరంగల్ రేప్ కేసు ఎన్కౌంటర్ అయింది, సజ్జనార్ గారు చేశారు. సో అవన్నీ లేదు అని అనడానికి లేదు, ఆ క్రైమ్స్ బట్టి అవి మారుస్తుంటారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కొన్ని కోరికలు అంటారు కదా, ఎవరైనా కలవాలన్నా ఇవన్నీ ఏముంటాయమ్మా రూల్స్ అవి ఉరిశిక్ష వేసే ముందు? అది ఒక ఏంటంటే చనిపోయే వ్యక్తికి ఏమైనా తినాలని ఉందా, లేకపోతే వేరే వాళ్ళ పేరెంట్స్ అవనండి పిల్లల్ని అవనండి కలవాలని ఉందా, ఏమైనా నీ లైఫ్లో ఏదైనా పని చెయ్యాలి అని అనుకుని నువ్వు చెయ్యలేను అని బాధపడకుండా, అంటే వాళ్ళని హ్యాంగ్ చేసేటప్పుడు వాడు సాడ్గా ఉండకూడదు, ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఆ తీసేవాళ్ళు ఇప్పుడు లేరు, అసలు దళారులు అంటారు కదా వాళ్ళు లేరు, ఆ జాబ్స్ లేవు అసలు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే దానికి అంటూ సపరేట్గా ఉండేవారు, వాళ్ళు కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి ఊరి తీసాడు అంటే అతను 2-3 నెలల పాటు మళ్ళీ మనిషి కాలేడు, ఎందుకంటే ఒక మనిషిని హ్యాంగ్ చేసాము అంటే ఆ హ్యాంగ్ చేసిన తర్వాత అవయవాలు అది కవర్ తీసిన తర్వాత చాలా బీభత్సంగా ఉంటాయి, చూడలేము మనం, అందుకని ఆ డ్యూటీస్ లేవు. ఒకవేళ ఇన్ కేసు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు డైరెక్ట్ ఎన్కౌంటర్.
ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే కంపల్సరీ పరిగెత్తాలమ్మా లేకుంటే జస్ట్ కౌంట్ చేస్తారా? పరిగెత్తాలి అని కాదు, అంటే సినిమాలలో మనం చూస్తే గనక పరిగెత్తు నీకు సూట్ చేస్తామని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం ఇది? సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. రియాలిటీ ఏంటంటే వాళ్ళు నిజంగా వీళ్ళ నుంచి పారిపోతూ ఉంటే వీళ్ళు షూట్ చేయక వేరే మార్గం లేని అన్నప్పుడు షూట్ చేయవలసిందే. పోలీసు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకేమీ రెక్కలు ఉండవు వాళ్ళు ఎగిరి పట్టుకోవడానికి. వాడు తప్పించుకుంటే సమాజానికి చాలా హాని కలుగుతుంది అని అంటేనే తప్ప అది కూడా డైరెక్ట్ ఎక్కడా ఇంజూర్స్ చేయరు, పరిగెత్తకుండా ఫస్ట్ లెగ్స్ పైనే కొడతారు. ఓకే, పరిగెత్తడు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే ట్రీట్మెంట్ చేయిస్తారు. ఇవన్నీ ఉంటాయి, అంతేగాని పరిగెడుతూ ఉంటే చంపేయడం అది సినిమాల్లో లాగా ఉండదు. అదే.